అతిశ్రేష్ఠుడనే స్వీకరిస్తున్నామన్నా లైవ్లో వాక్యం ఉంటున్న విశ్వాసులందరికీ నా యొక్క హృదయపూర్వవందనాలు మీరంతా క్షేమంగా ఉన్నారని తలంచి మీ ఆత్మీయ సేవకుడు బ్రదర్తీజమే ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం పెరిగిందంటే మన యుద్ధ ఆయుధాలు ఏవి మన యుద్ధ ఆయుధాలు ఏవి అనే అంశాన్ని నేను మీకు తెలియజేస్తాను చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని విన వినవలసిందిగా మనం చేస్తున్నాను ఆత్మీయ జీవితంలో మనం ఎదగాలని కోరుకుంటే తప్పనిసరిగా మనము ఆకాశ మండలంలో ఉన్నటువంటి దుర్ సమూహాలతో పోరాటం చేయాలి మనం భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి సమస్యలన్నిటితో అన్నిటితో మన కష్టంతో మన బలముతో మన శక్తితో కంటే కూడా మన ఆత్మ సంబంధమైనటువంటి విషయాలలో మనము ఆత్మ సంబంధమైన ఆయుధాలను పట్టుకొని మనం ప్రార్థన చేస్తే భౌతికమైన ప్రపంచం యావత్తు మన కాల కిందకు వస్తుంది భౌతిక సంబంధమైనటువంటి సమస్యలు అన్నీ కూడా పరిష్కరించబడతాయి అందుకని మనము కొన్ని ఆత్మ సంబంధమైన ఆయుధాలను ధరించుకొని సాతాను శక్తులతో పోరాటం చేయాలి అప్పుడు భౌతిక ప్రపంచంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి ఖచ్చితంగా ఇవి మన కుటుంబాల్లో ఉన్న సమస్యలు కానీ మన జీవితంలో ఎదురవుతున్న నష్టాలు ప్రమాదాలు భయంకరమైన శాపాలు ఎన్నో తీవ్రమైనటువంటి అభ్యంతరాలు లేకపోతే అడ్డుమండలు ఏవైతే మనకు ఎదురవుతున్నాయో వాటన్నిటిని కూడా మనము దివ్యమైనటువంటి దేవుని యొక్క అభిషేకం ద్వారా సమస్త విషయాల్లో మనం విజయాలు పొందుకోవచ్చు అందుకనే ప్రతి ఒక్క క్రైస్తవుడికి దేవుడు ఆత్మ సంబంధమైన విషయాల్లో పట్టును పొందుకోమని తెలియజేస్తూ ఉంటాడు ప్రతి ఒక్క లేఖనం మనల్ని ఆత్మీయత వైపు పురుగులుపుతూ ఉంటుంది అందుకని మనం మన మన ఆయుధాలు ఏమై ఉండాలంటే కొన్ని ఆత్మ సంబంధమైన ఆయుధాలు మనం ధరిస్తే తప్పకుండా మనము మన ఆత్మీయ జీవితంలో కానీ భౌతిక ప్రపంచంలో కానీ ఏ ఆర్థికంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ప్రతి కోణంలో మనం వరదలేదం గాక కాబట్టి ప్రి దేవుని సంగమ ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం పేరు ఏంటంటే మన యుద్ధ ఆయుధాలు ఏవి క్రైస్తవుల యొక్క యుద్ధ ఆయుధాలు ఏవి అనే అంశాన్ని నేను మీకు తెలియజేస్తాం చూద్దాం ఒకసారి పిలిపిల్లికి రాసిన పత్రిక రెండో అధ్యాయము పిలిపిల్లికి రాసిన పత్రిక మన ఆశీర్వాదాన్ని అడ్డుకుంటున్న దుష్ట శక్తులు పరలోక పరలోకానికి భూమికి మధ్యలో మధ్యాకాశంలో ఉన్నాయి ఆ మధ్యాకాశంలో ఉన్నటువంటి దుష్ట శక్తులను ఓడించటానికి మనము కొన్ని ఆత్మ సంబంధమైనటువంటి ఆయుధాలు ధరించినప్పుడు వాటితో మనం పోరాడినప్పుడు వాటిపైన విజయం సాధించి దేవుని ఎద్దు నుండి అంటే పరలోకంలో నుండి దైవ దీవనలు మనం పొందుకుని జాబులు పొందుకునే వారు గాక కాబట్టి ఇప్పుడు దేవుని సంగమ పిలిపిలికి రాసిన పత్రిక రెండు అధ్యాయము తొమ్మిది నుంచి పదకొండు వచ్చినారు అందుచేత ప్రలోకము ముందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కాని భూమి క్రింద ఉన్న వారిలో కాని ప్రతి వాణి మోకాలను ఏ నామమున ఉన్నట్లును ప్రతి వాణి నాలుకయు తండ్రి అనే దేవుణ్ణి మహిమార్థమైనా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించను దేవునికి సమస్త ఘనత ప్రభావములు కలగనుగాక ఈ లోకములో ఈ లోకంలో అంటే భూమండలంలో ప్రపంచవ్యాప్తంగా ఈ లోకంలో ఉన్నటువంటి అంధకార శక్తులను కానీ చీకట శక్తులను పాతాల శక్తులను విగ్రహ శక్తులను సో ఏ శక్తులైతే ఉన్నాయో భూమండలం మీద ఆకాశ మండలంలో ఉన్నటువంటి శక్తులు దయ్యపు శక్తులన్నీ కాలిపోవాలంటే పారిపోవాలంటే ఒకటే నామము ఆ నామమే ఏసునామము నామాన్ని గనక మనము ధరించి ఉచ్చరిస్తూ ఆయన గురించి పాటలు పాడుతూ ఆయన్ని కీర్తిస్తూ ఆయన్ని భజీస్తూ ఆయన్ని కొనియాడుతూ మనం ఎప్పుడైతే ముందుకు సాగుతామో నామాన్ని పట్టుకొని మనం ప్రవచిస్తామో నామాన్ని పట్టుకుని మనం ఎప్పుడైతే గద్దిస్తామో నామాన్ని పట్టుకుని మనం ఎత్తి పట్టుకుని మనం ప్రార్థిస్తామో ఆ రోజున దిగ్విజయాలను మనం చూడగలము కాబట్టి మన నోటిలో నుంచి ప్రతిసారి రావాల్సిన మాట అంటే నామము ఏసు నామమున గద్దించాలి వ్యాధులను నామమున గద్దించాలి దయ్యాలను నామాన గద్దించాలి సమస్యలను నామాన గద్దించాలి ప్రతి విధమైన ఆటంకాలను శత్రువులను ఎప్పుడైతే ఏసు నామంలో మనము ఆ యొక్క దేవుని యొక్క నామంలో ఎప్పుడైతే మనం వాటన్నిటిని గర్దిస్తామో దేవుని యొక్క శక్తి భూమండలం మీదకి దిగి వచ్చి అది ఒక ఆయుధంగా మనం ధరించుకొని ఉండాలి ఏసు నామాన్ని మనం ఒక గొప్ప ఆయుధంగా ధరించుకొని ఉండి ఆయన నామాన్ని పదే 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 ప్రచురిస్తూ ఉచ్చరిస్తూ ఆ యొక్క మాటను మనము ఆ మాటను మనము ప్రతిధ్వనిస్తున్నప్పుడు అనేక చీకట శక్తులు కదిలించబడతాయి మన పేరు మన బలము మన శక్తి మన యుక్తి ఏది పనిచేయదు కానీ ఏసు నామం పేరు చెబితే అనేకమైనటువంటి ఆత్మకార్యాలు అద్భుతాలు సూచ్యక్రియలు మహత్కార్యాలు మన కన్నులతో మనం చూడగలుగుతాం ఎందుకంటే అన్ని నామముల కంటే పైనామమున ఉన్నటువంటి ఆయన ఒక్కడి పేరుకి మాత్రమే ఈ ఆకాశ మండలంలో ఉన్నటువంటి దురాత్మల సమూహం భయపడుతుంది భూమండలం మీద ఉన్నటువంటి ఏ కులస్తుడు మాట కానీ ఏ గొప్ప కులస్తుడి మాట కానీ ఏ ధనవంతుడి మాట కానీ ఏ గొప్ప మేధావి మాట కానీ దయ్యాలు వినవు లెక్క చేయవు ఏ నటుడి మాట కానీ ఏ క్రికెటర్ మాట కానీ ఏ యొక్క రాజకీయ నాయకుడి మాట కానీ దెయ్యాలు వాటికి దెయ్యాలు వారికి భయపడవు ఎవరికి భయపడతాయి అంటే అన్ని నామముల కంటే నామములు ఉన్నటువంటి నామమునకు మాత్రమే భయపడతాయి సాతాను శక్తులకు ఈ లో ఈ లోకాధికారి ఎవరికి భయపడతాడంటే పరిశుద్ధుడైన యేస్సు నామానికి మాత్రమే భయపడి పారిపోతాడు కాబట్టి ప్రదేవనబుల్లారు అందుకనే అందుచేతనే పరలోకం అందున్న వారిలో కానీ భూమి మీద ఉన్నవారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి మోకాలును ఏసునామమున ఉంగునట్లును ప్రతి నాలుకయ్యూ తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించను యేసు క్రీస్తే ప్రభు అని దెయ్యాలు ఒప్పుకోవాలి మనుషులు ఒప్పుకోవాలి సమస్త విధములైనటువంటి ఆయన ఒక్కడే ప్రభు అంటే లార్డ్ ఆయన ఒక్కడే ప్రపంచాన్ని పరిపాలించేటటువంటి ఏకైక ఆత్మీయ నాయకుడు అన్న సంగతి ఈ ప్రపంచం గ్రహిస్తుంది ఆయనే నిజమైన దేవుడని ప్రతి ఒక్క నాలుక ప్రతి మోకాలు ఒప్పుకుంటుంది ఆయనకి అధికారమును అనుగ్రహించాడు పరలోకంలో ఉన్నటువంటి తండ్రి అయిన దేవుడు కాబట్టి రెండో అంశం మన మన యుద్ధ ఆయుధము దేన్ని వాడి ఈ లోకంలో ఉన్నటువంటి దుష్ట శక్తులను జయించాలో మన కుటుంబాలను మన పిల్లలను కాపాడుకోవాలో ఆత్మీయంగా ఇంకా ఎలాంటి ఆయుధాలను వాడి మనము ఈ ఆయుధాల ద్వారా ఎలాగ మనం విజయాలు సాధించాలో చూద్దాం తర్వాత ఇర్మియా గ్రంథము ఇర్మియా గ్రంథము తొమ్మిదో అధ్యాయం ఒకసారి ధ్యానిద్దాం ఇర్మియా గ్రంథము తొమ్మిదో అధ్యాయం ఒకటో వచ్చినంలో ఒక మాట రాయబడి ఉంటుంది ఇర్మియా గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఒకటే వచ్చినాం నా జనులలో హతమైన వారిని గుర్చి నేను దీవారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఊటగాను ఉండును గాక నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దీవారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఊటగాను ఉండునుగాక ప్రతి బిడ్లారా ఇక రాస్తున్నటువంటి మాటలు కనుక మనం చూస్తే కన్నీరు రెండు ఆ ఆయుధం ఏదే అంటే మన యుద్ధాయుధం పేరు కన్నీరు కన్నీటిని చూస్తే దేవుడు దాటిపోడు నీ కన్నీటి ప్రార్థన ఖచ్చితంగా ఆలకిస్తాడు నువ్వు ప్రజల కోసం ప్రపంచ క్షేమం కోసము తెగుళ్ళు నివారణ కోసము భయంకరమైన వైరస్లు పుట్టకుండా ఉండటం కోసము ప్రపంచం మీద వచ్చేటటువంటి భయంకరమైనటువంటి కరువుల నుంచి సునామీల నుంచి అగ్నిపర్వతాల నుంచి భూకంపాల నుంచి ప్రజలను మనం తప్పించాలంటే రోగాల నుంచి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కాముకత్వం నుంచి కట్ల నుండి దేశాన్ని ప్రపంచాన్ని విడిపించాలంటే మనం వారి కోసము ప్రపంచ సర్వ మానవాళి కోసము సర్వ మానవాళి క్షేమము కోసము మనం కన్నీటి ప్రార్థన చేయాలి మన కన్నీటి ప్రార్థన మన కుటుంబం కోసం మన పిల్లల కోసం మన వంశం కోసం మన తరం కోసం మన చుట్టూ ఉన్నటువంటి మన జాతి ప్రజల కోసము దేశ స్తుల కోసము మన చుట్టూ ఉన్నటువంటి ఇరుగు పొరుగు వారి కోసము అధికారుల కోసము మనం కన్నీటి ప్రార్థన ఎప్పుడైతే చేస్తామో ఆ కన్నీటి ప్రార్థన ఆలకించి గొప్ప విజయాలు మనకు దేవుడు అనుగ్రహిస్తాడు నీ ప్రార్థనను దాటిపోడు నువ్వు ఏ అయితే కన్నీరు కారుస్తున్నావో ఆర్థికంగా నష్టపోయి కన్నీరు కార్చినా ఆత్మీయంగా బలహీనుడవై కన్నీరు కాచినా లేకపోతే మానసికంగా కృంగిపోయి నువ్వు కన్నీరు కార్చినా ఏ స్థితిలో నుంచైనా ప్రభువు నేను లేవనెత్తడానికి సమర్థుడై ఉన్నాడు దేవునికి మహిమ గాక మన రెండో ఆయుధం ఏమై ఉండాలంటే కన్నీరు మొదటి ఆయుధము ఏసునామము రెండవ రెండో ఆయుధం పేరు కన్నీరు కన్నీరును చూసి దాటిపోని దేవుడు మన దేవుడు కన్నీటి ప్రార్థనకి జవాబు ఇచ్చే దేవుడు మన దేవుడు కన్నీటి ప్రార్థనకి దర్శనాలు ఇచ్చే దేవుడు మన ఏసయ పరిశుద్ధాత్మ దేవుడు నీ ఆత్మను సంచరించి వేగవంతమైనటువంటి జవాబులను నీకు చూపిస్తాడు ఆ సమస్యలన్నిటికీ పరిష్కారము నువ్వు ఏ ఏ విషయములైతే భయంకరమైనటువంటి వేదన అనుభవిస్తున్నావో ఆ వేదనకి సంబంధించినటువంటి దర్శనాన్ని నీ కన్నులలో పుట్టేటట్లు దేవుడు చేస్తాడు పరిశుద్ధ ఆత్మదేవుడిని ఆవరించి ఆ యొక్క అంశానికి గురించినటువంటి ఆ సమస్య నుంచి బయటకు వచ్చేటటువంటి పరిష్కారాన్ని ఆత్మదేవుడు నీకు కలగజేస్తాడు దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావం కలగను గాక హిర్మియా భక్తుడు తన జీవితంలో తన జనుల కోసము కన్నీరు కార్చిన అని హిర్మియా గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఒకటో వచ్చినంలో స్పష్టంగా రాయబడి ఉన్నది కాబట్టి తన జనుల యొక్క జరిగిన నష్టాన్ని గురించి ఏడుస్తున్నాడు ఆ జనుల యొక్క ఆత్మీయ స్థితిని బట్టి ఏడుస్తున్నాడు ఆ జనులు ఎంతగా తిరుగుబాటు చేసేవారుగా ఎంతగా దేవుడికి దూరం అయిపోయారో ఎంతగా దేవుణ్ణి అవమానపరిచారో ఘనహీనత పరిచారో ఇవన్నీ విషయాలలో ఆ ప్రజలు చేసిన ఎరిమియా కాలంలో ఉన్నటువంటి ఆ తరంలో ఇజ్రాయలీలు చేసినటువంటి పాపాలన్నిటిని బట్టి ఎరిమియా కన్ను జలమయముగా అక్కడ రాస్తున్నాడు తన తల జలమయముగాను తన కన్ను కన్ను కన్నీళ్ళ ఊటగానూ ఉండిపోయిందంట అట్లా ఏడ్చాడంట భయంకరమైనటువంటి ఏడుపు అందుకనే ఆయనకి కన్నీటి ప్రవక్తాని బిరుదు మన దేశం కోసము మన దేశంలో లేకపోతే ప్రపంచంలో ఉన్న సమస్యల కోసము మనం కూడా కన్నీటి ప్రార్థన చేస్తే మన కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకించి అద్భుతమైనటువంటి విజయాలను దేవుడు అనుగ్రహించిన గాక కరోనా తొలగిపోవాలని మనం కన్నీటి ప్రార్థన చేయాలి ఇదిగో భయంకరమైన కరువులు భూకంపాలు తప్పించుకోవాలని మనం కన్నీటి ప్రార్థన చేయాలి వ్యాధుల చేతులు పడకుండా ఇదిగో నష్టాల్లో పడిపోకుండా దేశ అభివృద్ధి కుంటుపడకుండా ఉండటం కోసం మనం కన్నీటి ప్రార్థన చేయాలి దేశంలో నశించిపోతున్న ఆత్మలందరూ రక్షణ పొందులాగా మనం కన్నీటి ప్రార్థన చేయాలి ఆత్మీయతలో క్రీస్తు ఇచ్చే పరలోక పౌరసత్వం యొక్క శక్తి తెలియక ఎంతమంది అయితే వట్టి విగ్రహాల వైపు చూస్తున్నారో లేకపోతే భూ సంబంధమైనటువంటి వస్తువులను తమకు సంబంధించినటువంటి వాటిని ప్రకృతిని ఆరాధిస్తున్నారో వారందరి యొక్క ఆత్మల రక్షణార్థము మనం కన్నీటి ప్రార్థన చేయాలి ఎంతమంది అయితే ఇంకా నిజమైన దేవుణ్ణి తెలవక పరిశుద్ధ దేవుణ్ణి తెలియక పరిశుద్ధ దేవుడు ఎవరో తెలియక అపవిత్రమైనటువంటి సొంత కల్పనా కథలతో కట్టుకున్నటువంటి పెట్టుకున్నటువంటి చెక్కుడు ప్రతిమలకు ఆ ఆధారం ఆరాధన చేస్తున్నారో అలాంటి వారందరినీ మూఢనమ్మకాల్లో నమ్మకాల్లో బ్రతికేవారిని గుడ్డి భ్రక్తిలో ఉండేవారిని చెడిపోయిన చెడ్డ ఆచారాలు సాంప్రదాయాల్లో మగ్గిపోతున్న ప్రజలను విడిపించటం కోసము మనం కన్నీటి ప్రార్థన చేయాలి Sí. మనుషులు పెట్టుకున్న కులాలు మతాలు ఈ యొక్క ఈ చట్టాలు ఇవన్నీ పెట్టుకున్నటువంటి వారి జీవితాల్లో ఏవైతే ఉన్నాయో మూఢ నమ్మకాలు అవన్నీ తొలగిపోయేటట్లు మనం కన్నీటి ప్రార్థన చేయాలి మాంత్రిక శక్తుల నుంచి విడుదల పొందులాగన దయ్యపు శక్తుల నుంచి విగ్రహ శక్తుల నుంచి లోక వ్యసనాల నుంచి ప్రజలు విడుదల పొందులాగినా ప్రభువు దగ్గరికి పరిగెత్తుకు వచ్చు లాగన ఉద్యీవం ప్రతి ఒక్కరూ పరిశుద్ధులుగా మార్చబడి కుటుంబ పరంగా గొప్ప గృహ నిర్వ నిర్వాహకులుగా మార్చబడేటట్లు మనం ప్రార్థన చేయాలి కన్నీరు కార్చాలి దేవునికి మహిమ కలుగును గాక మూడు అంశం కనుక చూస్తే ఎఫ్ఎస్ఎలికి రాసిన పత్రిక ఆరు అధ్యాయం పదిహేడో వచ్చిన ఎఫ్ఎస్కి రాసిన పత్రిక ఎఫ్ఎస్ఎలికి రాసిన పత్రిక ఆరు అధ్యాయం పదిహేడు వచనం చూస్తే అక్కడ రాయబడి ఉన్నది మరియు రక్షణయు రక్షణను సురస్థానమును దేవుని వాక్యమును ఆత్మకడ్గమును ధరించుకుని దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగిన గాక మూడవ మన యుద్ధ ఆయుధం పేరు ఏం అంటే వాక్యము ఈ వాక్యము ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే మనం చాలామంది తమ జీవితాల్లో చేతుల్లో పట్టుకొని తిరుగుతూ ఉంటారు వాక్యం కానీ చేతిలో కాకుండా హృదయంలో నింపబడాలి ఆజ్ఞలు హృదయంలో నింపబడాలి నియమాలు హృదయంలో నింపబడాలి కట్టడలు హృదయంలో నింపబడాలి శాసనాలు హృదయంలో నింపబడాలి విధులు హృదయంలో నింపబడి ఉండాలి దేవుని యొక్క మాటల యొక్క సారాంశం పైపైన భక్తి ఆరిపోతూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు దేవుడిలారా మన యొక్క హృదయం అంతా కూడా దేవుని వాక్యము ఏలాలి పరిపాలన చేయాలి మనల్ని ఈ దేవుని వాక్యము ద్వారా మనం ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం చెప్పాలి నువ్వెక్కడికి వెళ్ళినా కానీ ఈ వాక్యం నేను నడిపిస్తూ ఉండాలి ఈ వాక్యము నీ దగ్గర ఎదురవుతుంటూ నిన్ను ప్రేరేపిస్తూ తాగటానికి రమ్మన్నప్పుడు మా దేవుడు పరిశుద్ధుడు మేము అలాంటి వాటిని మేము తీసుకోమని చెప్పాలి ఈ వాక్యం ద్వారా యేసు ప్రభు వారు సాతానుతో అలాగనే చెప్పాడు ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినమనంటే మా దేవుణ్ణి మేము శోధించకూడకూడదని చెప్పేశాడు చూడండి ప్రదారా ఇలాగ ప్రతి సమస్యకి ఈ ఈ లోకంలో సాతానుడు లాక్కుని ఈడ్చుకొని పోతున్నటువంటి ప్రతి సమస్యకి ప్రతి సమస్యకి వాక్యమే పరిష్కారం నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరి ఎన్ని సమస్యలు అయితే ఉన్నాయో అన్ని సమస్యల్లో వందకి తొంభై శాతం జవాబులు బైబిల్లో ఉన్నాయి దేవుని వాక్యంలో ఉన్నాయి ఒక పది శాతము జవాబులు పరలోకంలో ఉన్న దేవుని పాదాల దగ్గర ఉన్నాయి వాటిని మనం తెలియకపోతే వాక్యంలో లేకపోతే మనం దేవుణ్ణి అడిగి ప్రార్థన చేసి ప్రభువా దీని గురించి నీ యొక్క విషయం నీ యొక్క తలంపేంటి అని మనం దేవుణ్ణి అడిగి పొందుకోవాలి దర్శనాన్ని చూడండి ఒక అమ్మాయి కడుపులో ఒక స్త్రీ యొక్క కడుపులో అబ్బాయి ఉన్నాడా అమ్మాయి ఉన్నాడా అనే సంగతి పరలోకంలో ఉన్న దేవుడికి తప్ప ఎవరికి తెలవదు పుట్టబోయే బిడ్డ దేవుడు కుమారునిస్తున్నాడా కుమార్తెనిస్తున్నాడన్న సంగతి మనుషులకి ఎవరికి తెలవదు ఆ విషయాన్ని మనం దేవుని దగ్గర కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు డిక్లరేషేషన్ చేస్తాడు ఖచ్చితంగా అబ్బాయినా అమ్మాయినా అనేది చెప్తాడు అప్పుడు దాన్ని బట్టి మనం ప్రవచనం చెప్పాలి దేవునికి మహిమ గ్రంథ ప్రభావములు కాక కాబట్టి ప్రీదేంపులరా ఇక రాబోతున్న దినాల్లో పరిస్థితులు ఎలా ఉంటాయి అనేవి ఇవన్నీ కూడా అలాగనే మన చుట్టూ ఉన్నటువంటి సమస్యలు చాలామందికి సంతానం అందదు సంతానం ఎందుకు అందదు అంటే వారికి వాక్యం తెలియదు ఇంట్లో సనుగుడు గొనుగుడు భయంకరమైనటువంటి కొట్లాట్లు పోట్లాట్లు శక్తుల మీద ఆధారపడటం సొంత నిర్ణయాలు తీసుకోవటం సరియైన దైవభక్తి లేకపోవటం సరియైన ప్రవర్తన లేకపోవటం అత్తమామల్ని మంచిగా చూసుకోపోవటం అలాగనే కుటుంబ వస్తువులతో సమాధానం లేకుండా ఉండటం తల్లిదండ్రులను వేధించటం ఇతరులను గాయపరచడం ఇలాంటి పాపాలు ఎప్పుడైతే చేస్తారో దానివల్ల సంతానం నిలిచిపోతుంది సాంతానుడు అడ్డుబండగా ఉంటాడు దేవుడు ఇవ్వాలనుకున్న దేవుడు కూడా కుటుంబాన్ని చూసినప్పుడు వారి మధ్య ఐక్యత ప్రేమ శాంతి సమాధానం లేదు కాబట్టి ఆయన మౌనంగా ఉంటాడు ఏ మౌనంగా ఉన్నప్పుడు సాంతానుడు విజృంభిస్తాడు కాబట్టి మనం వాక్యాన్ని చదువుతున్నప్పుడు మన లోపాలు మన తప్పులు అన్నీ మనకు తెలిసినప్పుడు ఓహో ఈ పాపం మా దగ్గర ఉంది కాబట్టి ప్రభు దగ్గరికి వెళ్ళి మనం ఒప్పుకొని ఆ వాక్య ప్రకారం వాటి నుంచి విడుదల పొందుకొని ఆ వ్యసనాల నుంచి ఆ పాపం నుంచి విడుదల పొందుకొని విడుదల పొందుకొని విడుదల పొందుకొని మనం దైవికమైనటువంటి అభిషేకాన్ని ఆశీర్వాదాలు పొందుకోవాలి దేవుని ఎద్దనండి దేవునికి మహిమా ఘనత ప్రభావం కలిగినాక చాలామంది రక్షణను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు రక్షణ గురించినటువంటి అమూల్యమైనటువంటి మాటలు ప్రతి లేఖనంలో మనకి బైబుల్లో ఉన్న ప్రతి పేజీలో కనపడుతుంది చాలామంది మారు మనసుని ఆలస్యం చేస్తూ ఉంటారు చాలామంది బాప్తిస్ట్ అని ఆలస్యం చేస్తూ ఉంటారు ఏ ముందులే తీసుకోపోతే ఈ మధ్యలో ఎన్నో యాక్సిడెంట్లు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి సాతానుడు నీ యొక్క రక్షణ లేదని చెప్పి నిన్ను తొందరగా చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఆ యొక్క మరణపు అంచు నుంచి నువ్వు తప్పించబడాలంటే ప్రభు చేతిలోకి వస్తే నేను సురక్షితంగా ఉంటావు లేకపోతే నీకు గ్యారంటీ లేదు నిన్ను ఏ క్షణానైనా నీ మీద దాడి చేసి అనేక రకాలుగా నేను ఓడించడానికి ప్రయత్నం చేస్తాడు నీ కుటుంబాన్ని నాశనం చేయటానికి ప్రయత్నం చేస్తాడు అపోవాది వాడి మీద నువ్వు ఎలాంటి కేసు పెట్టలే వాడి కంటికి కనపడని శత్రువు కాబట్టి ప్రదేవుని సంగమా రక్షణ విషయంలో నిర్లక్ష్యం లేక మారువనసు విషయంలో కానీ ఆత్మను పొందుకునే విషయంలో కానీ అభిషేకంలో నింపబడే విషయంలో కానీ మన వాక్యాన్ని ధ్యానించి ఆ వాక్య ప్రకారం జీవిస్తే మనం ఇక్కడ రాస్తున్నటువంటి మాట చూడండి మరియు రక్షణను శిరస్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గములు ఆత్మకడ్గము ద్వారా దేవుని వాక్యం అనే ఆత్మకడ్గం మన దగ్గరకు వచ్చినప్పుడు ప్రతి సమస్యని సాతాను శక్తులను చీకటి శక్తులను శరీరాశలను నేత్రాశలను ఈ వాక్యం ద్వారా తరిమి తెరిమి కొట్టవచ్చు దేవునికి సమస్త మహిమా ఘనత ప్రభావములు గాక ఆ తర్వాత నాలుగోది కనుక చూస్తే మనము హెబ్రిల్కి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పద్నాలుగు వచ్చినాం హెబ్రిల్కి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పద్నాలుగు వచ్చినాం చూస్తే వీరందరూ రక్షణ స్వాస్థ్యమును పొందబో వారికి పరిచారం చేయటికై పంపబడిన సేవకులైన ఆత్మలకార నాలుగోది మన యుద్ధ ఆయుధాలు ఏంటి అంటే దేవదూతలు మనం దేవదూతలని భూలోకంలో వాడుకోవాలి నా సేవా జీవితంలో మాంత్రిక శక్తులతో పట్టబడినప్పుడు నేను నా శక్తిని కాక దేవదూతలను వాడుకుంటాను మనకున్నటువంటి బలము మనకున్న సామర్థ్యం మన శక్తి సామర్థ్యాలు సరిపోవు కాబట్టి దేవదూతులను దింపినప్పుడు పరలోకం నుంచి దేవదూతుల సైన్యాలు భూమి మీదకి వచ్చినప్పుడు అనేక రకాలైనటువంటి మాంత్రిక శక్తులు ఎక్కడెక్కడైతే వారు ఎలాంటి ప్రయోగాలు చేస్తున్నారో ఆ యొక్క మాంత్రిక శక్తులను ఓడించడానికి పరలోకంలోంచి దేవదూతులు వచ్చి వారి యొక్క తంత్రాలన్నిటిని నరికివేసి వారు ఎక్కడెక్కడైతే తంత్రాలు మంత్రాలు చేశారో వాటన్నిటిని కాల్చివేసి ఆ మాంత్రికులతో యుద్ధాలు చేసి ఆ మాంత్రికులను ఓడించి దేవదూతులు వెళ్ళిపోతారు నా సేవా జీవితంలో వందలాది మంది మాంత్రికులను ఓడించటానికి కారణము ఇదే దేవదూతలను మనం వాడుకోవాలి ఆ దేవదూతుల పరలోకంలో నువ్వు పిలిస్తే రావటానికి సిద్ధంగా ఉన్నారు చూడండి అందుకని అంటున్నాడు హెబ్రిలకు రాసిన పత్రికలో హెబ్రి గ్రంథకర్త ఏమంటున్నాడు అంటే వీరందరూ రక్షణను స్వాస్థ్యమును పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిగిన సేవకులైన ఆత్మలకారా ఈ దేవదూతలను మనము ఒక్క దేవదూత సుమారు ఒక లక్ష ఎనభై ఐదు వేల మందిని చంపగలిగిన సామర్థ్యం కలిగింది ఇంకా సేనాధిపతులు ఉన్నారు మహా సైనికులు సైన్యాధిపతులు ఉన్నారు వారిలో చాలామంది దేవదూతులు చాలా శక్తివంతులైనటువంటి వారు ఉన్నారు భూలోకంలో మన శక్తికి మించినటువంటి దుష్ట శక్తులు మనల్ని ఆవరించినప్పుడు దయ్యపు శక్తులు మన చుట్టూ ఆవరించి ఉన్నప్పుడు చీకటి శక్తులు మన మీద భయంకరమైనటువంటి శోధనలలో లేకపోతే మనల్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం పిలవాల్సింది ఎవరినో తెలుసా దేవదూతులను వాడుకోవాలి దేవదూతలను దింపాలి దేవుని యొక్క శక్తి అధికారం దేవుని నామంలో పిలిచి ఎప్పుడైతే ఏసయ నామంలో నువ్వు పరలోకాన్ని తెరిచి దేవా నేను దేవదూతులకి ఆజ్ఞాపిస్తున్నాను అని చెప్పినప్పుడు దేవదూతుల పరలోకంలో నుంచి వచ్చి నీకు పరిచర్య చేసేదరుగాక దేవునికి మహిమా ఘనత ప్రభావములు కలిగిన గాక ఆ కొన్ని కోట్ల మంది దేవదూతుల పరలోకంలో ఎందుకున్నారంటే మనం మనం చేస్తున్న పరిచర్యకు సహకరించటానికి వారిని దేవుడు మన కోసం సిద్ధపరచిపెట్టాడు నువ్వు ఆత్మ సంబంధమైన సామ్రాజ్యాన్ని కడుతున్నప్పుడు నీకు తోడుగా వారిని పంపిస్తాడు నీ యొక్క పరిచర్యలు వాడుకోమనే వారిని నీ ఎదురుగా నిలబెట్టాడు కాబట్టి ఇప్పుడు దేవుని సంగమా దేవదూతలు మన యొక్క ఆయుధాలయ్యుండదుగాక దేవదూతుల ద్వారా మనము గొప్ప గొప్ప ఆత్మ సంబంధమైన కార్యాలు ఘనమైన కార్యాలు దేవుడి యొక్క సామ్రాజ్యం కోసం చేసేదము గాక ఆ తర్వాత మళ్ళీ మనం చూస్తే ఆ తర్వాత ప్రయాణ గ్రంథం పన్నెండో అధ్యాయం ప్రకటన గ్రంథం పన్నెండో అధ్యాయము పదకొండవ వచ్చిన ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయము పదకొండవ వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు కాని వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు దేవునికి ఘనత ప్రభావములు కలిగిన గాక ఏసు రక్తము బలమైన దుర్గములను పడగొట్టగలిగిన శక్తి కలిగినది యేసు రక్తము ద్వారా వారు చూడండి గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వాణిని అంటే సాతానును జ జయించి ఉన్నారు కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు దేవునికి సమస్త ఘనత ప్రభావములు కలిగిన గాక ప్రతి దేవుని బిడ్డలారా వారు సాతానుని జయించారు ఎలాగా ఏసు రక్తమును పట్టుకొని లోకాన్ని జయించారు యేసు రక్తము ద్వారా చూడండి ప్రియదేవుని సంగమా తామిచ్చిన సాక్ష్యాన్ని బట్టి కూడా తాము ఈ లోకంలో సాక్ష్యాన్ని అవును నేనే నిజంగా నేను ఒకప్పుడు దెయ్యాల చేత పట్టబడిన వాడిని నా దేవుడు నన్ను విడిపించి ఈ రోజున పరిశుద్ధునిగా మార్చాడు ఒకప్పుడు నేను వ్యసన క్రాంతుడును ఒకప్పుడు నేను వ్యభిచారిని ఒకప్పుడు నేను దొంగని ఒకప్పుడు నేను మా మాంత్రికుని ఒకప్పుడు నేను నేను లోక సంబంధిని ఒకప్పుడు అబుద్ధాలాడేవాడిని ఒకప్పుడు చెడ్డ రాజకీయ నాయకుడిని ఒకప్పుడు నేను నీచాతి నీచమైన అసహ్యమైన క్రియలు చేసిన వాడిని అని చెప్పి సాక్ష్యము చెప్పిన ప్రజలు ఆ Akşamı doğara saat an jençer. లోకాన్ని జయించారు ఏసు రక్తము చేత కడగబడిన తర్వాత వారి ప్రవర్తనలో మార్పు వచ్చిన తర్వాత వారి బ్రతుకుల్లో పరివర్తన వచ్చిన తర్వాత వారి వ్యక్తిత్వము లో నూతనత్వం వచ్చిన తర్వాత వారి యొక్క మనస్సు మారిన తర్వాత వారి లోకంలో ఉన్నటువంటి సాతాను యొక్క సాంతాను ఎప్పుడైతే వారిని ఎదిరించాడో మనుషుల్లో దూరి ఆ మనుషులందరినీ తాము చెప్పేటటువంటి సాక్ష్యం ద్వారా ఏసు రక్తం చేత కడగబడిన తర్వాత తాము చెప్పే సాక్ష్యం లక్ష్యము ద్వారా లోకాన్ని ని జయించారు దేవునికి సమస్త మహిమా ఘనత ప్రభావంలో కలిగిన మనం ఏ కుటుంబంలోనైనా సరే ప్రతిసారి మనం దైవజనుడి చేత ప్రార్థన చేయించుకున్నటువంటి తైలము బాటిల్ తీసుకెళ్ళి మనం ఇంటి చుట్టూ ఏసు రక్తం చల్లుకున్నప్పుడు ఇంట్లో శాంతి సమాధానం నెమ్మది చెడ్డ కళలు రాకుండా చెడ్డ ఆలోచనలు రాకుండా చెడ్డ ఊహలు రాకుండా చెడ్డ భ్రమ భ్రమపరిచే ఆత్మలు దూతలు రాకుండా ఈ యొక్క ఏసు రక్తం అనేటటువంటి తైలాభిషేకము ఆ కుటుంబాల్లో ప్రవహించి ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి శక్తులను తరిమి కొడతారు అందుకనే మరణ దూత కూడా గొర్రెపిల్ల పిల్ల రక్తాన్ని చూసి దాటిపోయింది ఐగుప్తు దేశంలో కారణం ఏంటంటే మరణ దూత కూడా ఏసు రక్తము చూస్తే భయము పాతాల శక్తులకి ఏసు రక్తము పేరు చెబితే వణుకు ఇది సాంతాను తంత్రాలన్నీ ఏసయ్య రక్తము పేరు చెబితే ఏసయ్య రక్తము అని మనం ప్రవచించి ప్రకటిస్తే ఎంత భయంకరమైనటువంటి శక్తులైనా అవి అక్కడి నుండి పారి పారిపోతాయి సముద్రములో పాతాళంలో అంధకార లోయలలో అవి బంధింపబడును గాక కాబట్టి ఏసు రక్తము మన ఆయుధమై ఉండాలి మన ఇంట్లో ఖచ్చితంగా ఏసు రక్తము తైలపు బాటిల్ మనం పెట్టుకొని ప్రతి వ్యాధిని గద్దించాలి ప్రతి రోగాన్ని ప్రతి చీకటి శక్తిని ఇంట్లోకి ప్రవేశించకుండా ఇంటి చుట్టూ నిత్యము దేవుని యొక్క రక్తము చమురుముకొని చల్లుకొని చరు ఉండాలి దేవునికి మహిమాగణత ప్రభావంలో కలంగా ఈ రక్తము మన నొసళ్ళ మీద ఏ రక్తము మన గడప కమ్ముల మీద ఏ రక్తము మన ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుల మీద ప్రోత్సహించబడినప్పుడు అవి పవిత్రపరచబడతాయి దేవునికి మహిమా ఘనత ప్రభావములు కలిగిన గాక మన యుద్ధ మన యుద్ధ ఆయుధము ఏసు రక్తము మన యుద్ధ ఆయుధము ఏసు రక్తము సమస్తమైనటువంటి పాతాల శక్తులను తృక్కివేయగలిగిన శక్తి దేనికి అంటే ఏసు రక్తానికి ఉంది ఈ రోజున కొన్ని వేలాది దెయ్యాలను ఎల్లగొట్టగలిగిన శక్తి సామర్థ్యము ఏ సేవకుడికి లేదు కానీ ఏసు రక్తానికి ఉన్నది దేవునికి మహిమ ఘనత కలగను గాక తర్వాత చివరుగా మనం జకరియ గ్రంథము నాలుగు అధ్యాయం ఏడు వచ్చిన ఒకసారి చూస్తే జకరియ గ్రంథము నాలుగు అధ్యాయము జకరియ గ్రంథం నాలుగు అధ్యాయం ఏడు వచ్చిన అప్పుడు అప్పుడతడు నా తీట్లను జరుబాబేలునకు ప్రత్యక్షమగు యుహోవా ఇదే శక్తి బలము చేతనైనను కాక నా ఆత్మచైతన్య ఇది జరుగునని సైన్యములకి అధిపతి యుహోవా సెలవిచ్చను గొప్ప పర్వతమా జరుబాబేలును అడ్డగించుటకు నీవు దానము నీవు చదును భూమి వగుదువుగాక కృపగలుగునుగాక కృపగలుగునుగాక నీ జనులు కేకల వేయగా అతడు పైరాయి తీసుకుని పెట్టించును దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలిగినాక ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న అంశం పేరు ఆరోది మనం ధరించవలసిన యుద్ధ ఆయుధం పేరు పరిశుద్ధాత్మ దేవుని శక్తి పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారా ఎంత పెద్ద పర్వతాలైనా కదిలించబడతాయి ఎంత పెద్ద ఆటంకాలైనా సరే ఎంత పెద్ద పెద్ద భయంకరమైనటువంటి సమస్యలైనా సరే ఆ సమస్యలన్నిటికీ పరిశుద్ధాత్మ దేవుణ్ణి చూస్తే వణుకుబుడుతుంది భయం కలుగుతుంది పెద్ద పెద్ద పర్వతాలైనా సరే పెద్ద పెద్ద సమస్యలైనా సరే పెద్ద పెద్ద అప్పులైనా సరే పెద్ద పెద్ద సుడిగుండాలైనా సరే పెద్ద పెద్ద ఉపద్రవాలైనా సరే పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారా సంపూర్ణంగా మనం కొట్టివేయచ్చు మనం ఆత్మ దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ఆ ఆత్మ దేవుడు మనకి ప్రత్యేకమైన దర్శనాలు ఇచ్చి మనం ఎలా నడవాలో మనం ఎలాగ నిల నిలబడాలో మనం ఎలాగ దేవుడిని స్థుతించాలో మనం ఎలాగ దేవుడి ద్వారా విజయాలు పొందాలో ఈ విషయాలన్నీ ఆత్మదేవుడు మనకి బయలుపరిచి ఆయన చూపించినట్లు మనం నడిస్తే ప్రతి సమస్యలో కూడా నువ్వు సముద్రపు నడి మధ్యలో నడి లోతులో ఉన్నా సరే నడి మధ్యలో ఉన్నా సరే ఆ సమస్యలో నుంచి ఆ సముద్రంలో నుంచి ఆత్మదేవుడు బయటికి తీసుకుని వస్తాడు దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు గాక ఆయన ముందు ప్రతి ఒక్క పర్వతము సదును చేయబడతాది ఆయన త్రిత్వములో ఒక దేవుడై ఉన్నాడు శక్తివంతమైన వ్యక్తిత్వం కలిగిన వాడై ఉన్నాడు ఆ దేవుడు దిగి వచ్చినప్పుడు ఆ దేవుని శక్తిని మన లోపల నుంచి మనం వాడుకున్నప్పుడు ఆ దేవుడిచ్చిన దర్శనాల ప్రకారము ఆ దేవుడిచ్చినటువంటి ప్రత్యక్షతల నడిపింపు ప్రకారం మనం నడిస్తే ఎంత పెద్ద సమస్యనైనా ఎంత భయంకరమైనటువంటి అంత భయంకరమైనటువంటి ఈ ఆ ప్రదేశపు ఏ ఏ ప్రదేశాలైతే ఏ ప్రాంతాలైతే దేవుడి చేతికి అప్పగించబడలేవో ఆ ప్రాంతాలన్నిటినీ ఆత్మదేవుడు మయం చేస్తాడు ఆత్మదేవుడు వాటిని కదిలించి భయంకరమైనటువంటి వ్యభిచారపు పట్టణాలనైనా సరే భయంకరమైనటువంటి దుర్మార్గపు లంచాలతో కూడుకున్నటువంటి అవినీతి అక్రమాలతో కూడుకున్న కుటుంబాలనైనా సరే దుర్మార్గుల చేతుల నుండి అక్రమదారుల చేతుల నుండి మోసగాండ్రుల చేతిగా చేతిలో నుంచి దోపిడీదారుల చేతిలో నుంచి బలత్కారుల చేతుల నుండి పెట్టుబడిదారుల చేతుల్లో నుండి బానిసత్వపు సంఖ్యల నుండి ఆత్మదేవుడు చెరసాల కట్లలో నుండి అంధకార క్రియల్లో నుండి వ్యసనపు ఊబిల్లో నుండి ఏ ఎక్కడ ఎక్కడెక్కడైతే నువ్వు పడిపోయో ఆ పడిపోయిన స్థితిలో నుంచి ఆత్మదేవుడు నిన్ను లేవనెత్తి పైకెత్తి నిన్ను నిలబెట్టి నిన్ను విజేతగా నిలబెడతాడు నిన్ను విజేతగా స్థిరపరుస్తాడు నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యల్లో నిన్ను విజేతగా నిలబెట్టి నీ ఎదురంగున్నటువంటి దుర్గాలను పడగొడతాడు కాబట్టి మనము ఏ ఆయుధాన్ని రోజు వాడాలంటే పరిశుద్ధాత్మ శక్తిని వాడి మనం ఈ లోకంలో ఉన్నటువంటి దుష్ట సంబంధమైనటువంటి కోటలను కూల్చేదముగాక సాతాను సామ్రాజ్యపు పర్వతాలను పడగొట్టేదముగాక ఎక్కడెక్కడైతే భయంకరమైన బలమైనటువంటి కోటలు కట్టి నిలబడ్డాడు దుష్టుడు ఆ దుష్ట సామ్రాజ్యపు పునాదులను పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనము పడగొట్టి ఓడించి జీవితం జీవించేదముగాక ఆ తర్వాత మళ్ళీ మనం చూస్తే లాస్ట్గా మనము ఏ వేలు గ్రంథము రెండో అధ్యాయము ఏ వేలు గ్రంథము రెండో అధ్యాయము మనం ధ్యానిస్తే అక్కడ మనం ఉపవాస ప్రార్థనా శక్తి ఉపవాసం ద్వారా కూడా మన ఆయుధం ఏమై ఉండాలంటే మనము సాతాను సామ్రాజ్యాన్ని విగ్రహశక్తులను ఆకాశ మండలంలో ఉన్నటువంటి దురాత్మలను సాతాను దూతలను దయ్యాలను మాంత్రికులను మన చుట్టూ ఉన్నటువంటి సమస్యలను అప్పులను ఆర్థిక ఇబ్బందులను గొడ్డుబోతుతనాన్ని నిరుద్యోగాన్ని పేదరికాన్ని అనేక రకాలైనటువంటి నష్టాలను కీడులను శాపాలను దేన్నైతే నువ్వు అనుభవిస్తున్నావో ఏ స్థితులైతే నువ్వు పడిపోయి ఆ స్థితిలో నుంచి నువ్వు బయటికి రావడం కోసము నువ్వు వాడాల్సినటువంటి ఆయుధం పేరు ఏంటంటే ఉపవాస ప్రార్థన ఈ ఉపవాస ప్రార్థన రెండవ అధ్యాయము ఏ వేలు గ్రంథము రెండవ అధ్యాయము ఒకసారి మనం చూస్తే పన్నెండవ క్షణము ఇప్పుడైతే మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్పూర్వకంగా తిరిగిన ఎద్దకు రండి ఇదే ఏహోవాకు మీ దేవుడైన కరుణా వాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపు ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడుగాక గనుక మీ వస్త్రములను గాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి ఒకవేళ ఆయన ఆయన మనస్సును త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగినాక మనం చేసిన తప్పులు మనం చేసిన పాపాలు మనం చేసిన దోషాలు మనం చేసిన అతిక్రమాలు మనం చేసినటువంటి అసహ్యమైన క్రియల వల్ల మన మీదికి కీడొస్తుంది దేవుడి దగ్గర నుంచి కీడొస్తుంది సాతాను దగ్గర నుండి సాతానే మన లోపల ఉండి చేయిస్తూ ఉంటాడు దేవుని యొక్క వాక్యాన్ని వినకుండా చేస్తూ ఉంటాడు దేవుని సన్నిధికి రాకుండా ఉంటా ఉండేటట్లు చేస్తూ ఉంటాడు దేవుణ్ణి ఘనపరచకుండా చేస్తూ ఉంటాడు సాతానుడు అందుకని ఈ లోకంలో అనేకమైన అసహ్య క్రియలను అసహ్యమైన పనులను చెడ్డ పనులను దుష్టక్రియలను దుష్ట గుణాలను మన లోపల నింపి సాతాను మనల్ని గెలవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఆ దుష్టక్రియలను చూసిన దేవుడు మన మీదకి కీడును పంపించాలనుకుంటాడు ఆ కీడును నుండి మనం తప్పించబడాలనుకుంటే మనం అత్యంత కృపగలగిన దేవుడైనా ఆ తర్వాత రాశాడు రాశాడు రాశాడంటే గలవాడు శాంతమూర్తియు అత్యంత కృపగలవాడైన ఆయన దగ్గర నుంచి మనం కృపను పొందుకుంటాం కటాక్షాన్ని పొందుకుంటాం ఆ కీడు నుండి మనం తప్పించబడి ఆయన దగ్గరకు వచ్చి మనము ఉపవాసం ఉండి మన పాపాలు మనం ఒప్పుకొని ఇదిగో ప్రభు మేము ఉపవాసం ఎందుకు అంటే మా పాపాల నుండి మా మీద ఉన్న శాపాల నుండి మా మీద కలుగుతున్నటువంటి కీడు నుండి తప్పించటం కోసం నీ ఎద్దకు వచ్చి నీ సన్నిధిలో మేము ఉపవాసం ఉంటున్నామని ఉపవాస ప్రార్థనల ద్వారా మనల్ని మనం నలగొట్టుకొని మనల్ని మనము ఉపవాస ప్రార్థనకి అప్పగించుకొని మనల్ని మనం సరి చేసుకోవటానికి మన ప్రవర్తనని బాగు చేసుకోవటం కోసము మనం దేవుని సన్నిధికి ఎప్పుడైతే పరుగు పరుగును వచ్చి ఆయన సన్నిధిలో మనం ఉపవాసం ఉండి మనల్ని మనం సరి చేసుకుంటామో మన ప్రవర్తన చక్కదిద్దుకుంటామో అప్పుడు మనము దేవుని దేరా దేవుని ద్వారా ఆయన శాంతి ద్వారా ఆయన కృప ద్వారా ఆయన దగ్గర ఉన్నటువంటి అక్కడ రాశాడు ఆయన అత్యంత కృపగల వాడునై కరుణా వాత్సల్యత ద్వారా ఆయన మనకిచ్చే కరుణా వాత్సల్యత ద్వారా మనము కీడు నుండి తప్పించబడి దేవుని దగ్గర నుండి మనము దీవెన పొందుకుంటాం ఎవరికి తెలుసు ఉపవాసం ఉంటాయని కరుణించడెని ఎవరన్నా చెప్పగలుగుతారా ఎవరు చెప్పలేరు కాబట్టి మన ఏందో తెలుసా మన జీవితంలో ఉపవాస ప్రార్థన అలవాటుగా మారిపోవాలి ఉపవాసాలు మనకి నిత్యము వాడుకగా మారిపోవాలి ఉపవాసాల ద్వారా పిల్లల చదువుల విషయంలో మనం ప్రార్థన చేయాలి ఉపవాసాల ద్వారా కుటుంబంలో చేస్తున్న నిరుద్యోగ సమస్యలు ఉన్నటువంటి వారి కోసము ఆ వ్యాపారంలో అభివృద్ధి లేనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడైతే మనము ఉపవాస ప్రార్థన చేస్తూ ఆత్మీయ సామ్రాజ్యంలో నీకు ఏదైతే టార్గెట్లు పెట్టుకున్నావో ఆ టార్గెట్స్ రీచ్ కావటం కోసము నువ్వు గంటల గంటలు రోజులు రోజులు దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థనలు చేయడం ద్వారా నువ్వు అనుకున్న వాటిని ఖచ్చితంగా సాధించగలవు నీకు అడ్డం శత్రు సమూహాలు కూలిపోతాయి నీ అభివృద్ధికి అడ్డంస్తున్నటువంటి ప్రతి విధిమైన దరిద్ర దూతలు పారిపోతాయి లేమిని కలిగించేవి నీ యొక్క నీ యొక్క అభివృద్ధికి ఆటంకపరిచేటటువంటి సాతాను సామ్రాజ్యపు కోటలు కూలిపోతాయి కాబట్టి మనము ఉపవాసాల ద్వారా మనకి ఉపవాసం అనేది ఒక ఆయుధంగా మారిపోవాలి ఆ ఉపవాసము ఆయుధంగా ఎప్పుడైతే మారిపోతుందో అప్పుడు నీ ఎదురంగున్నటువంటి సాతాను దుర్గాలన్నీ పడిపోవునుగాక ఏ కుటుంబాలైతే ఏ ప్రాంతాలైతే ఏ వంశాలైతే ఏ గ్రామాలైతే ఏ పట్టణాలైతే ఏ దేశాలైతే ఏ స్థలాలైతే ఏ యొక్క ఏ యొక్క సమస్యలైతే నీకు అడ్డుగా ఉన్నాయో ఉపవాస ప్రార్థన చేసి దేవుడికి చెప్పినప్పుడు ఆ ఉపవాస శక్తిని నువ్వు విడుదల చేసినప్పుడు నువ్వు ఉపవాసం అనే ఆయుధాన్ని పట్టుకుని నువ్వు దుష్ట శక్తుల యొక్క తంత్రాలను నువ్వు ఓడించినప్పుడు ఆ చిక్కుముళ్ళన్నీ తొలగిపోయి నువ్వు విజేతగా మార్చబడతావు అసలు నువ్వు శారీరక శ్రమ నువ్వు ఎంత కష్టపడినా ఎంత భయంకరంగా యుద్ధం భౌతిక యుద్ధం చేసినా గెలవలేని నువ్వు ఆత్మ సంబంధమైన ఉపవాసానికి అప్పగించుకొని దేవుని దగ్గర కూర్చుంటే దేవుడు తన యొక్క దేవుడు తన యొక్క పిలుపును తన హస్తాన్ని పంపించి తన వాత్సల్యతను కరుణను పంపించి తన దూతులను పంపించి తన యొక్క మహిమను పంపించి తన తేజస్సును పంపించి తన ఆత్మను పంపించి తన అభిషేకాన్ని పంపించి మనకి విడుదలను అనుగ్రహిస్తాడు దేవునికి సమస్త మహిమాఘనత ప్రభావంలోకి లగ్నగాక కాబట్టి ప్రదేవుని సంగమా ఇలాగ మనము అనేకమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆయుధాలను మనం ధరించుకొని సాతానును ఆకాశ మండలంలో మనం పొందుకోవాల్సినటువంటి ఆశీర్వాదాలు పరలోకం నుంచి రాకుండా అడ్డుకుంటున్న ఆకాశ ఉన్నటువంటి దురాత్మల సమూహాలతో మనం పోరాడినప్పుడు అనేకమైనటువంటి పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు భూమి మీదకి దింపి దేవుడి యొక్క రాజ్యానికి మనం వారసులమెత్తాం దేవుడు మనల్ని భూమి మీద గొప్ప భక్తులుగా యుద్ధవీరులుగా విశ్వాసవీరులుగా ఆత్మ సంబంధమైనటువంటి ప్రసిద్ధులుగా మనకి ముద్రలు వేసి మన ద్వారా భూలోకంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించి మన దేవుడికి మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకొనును గాక దేవుడి మాటలను స్థిరపరిచు వర్దలింప గాక కాక గాడ్ బ్లెస్ యూ